నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన నేత ఆయన ఏ పార్టీలో ఉన్నా అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు తనదైన మార్కును ప్రదర్శిస్తూ ఉంటారు మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న కడియం ఇటీవలే తన కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం అస్తం పార్టీలో చేరారు మొదట్లో తెలుగుదేశం పార్టీలో ఉండి ఎన్టీఆర్ చంద్రబాబు కేబినెట్లలోనూ మంత్రి పదవులను చేపట్టారు ఎన్నో శాఖల్లో పనిచేసిన అనుభవం కడియంకు ఉంది అంతేకాదు తన రాజకీయాల అనుభవాన్ని పలు శిక్షణ శిబిరాల్లో పాఠాలుగా చెప్పిన పొలిటికల్ టీచర్ టీడీపీ తర్వాత టిఆర్ఎస్ లోకి చేరి కేసీఆర్ సన్నిహిత వర్గంలో ప్రధానమైన వ్యక్తిగా ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవలే జరిగిన అదే పార్టీ తరఫున స్టేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యేగా నిలిచి ఆ తర్వాత తన కూతురు కడియం కావ్యకు టికెట్ కోసం ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు బిఆర్ఎస్ కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చినా కాదని కాంగ్రెస్ లో చేరి వరంగల్ నుంచి బరిలోకి దిగారు అంతేకాకుండా కూతురు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కడియం చాలానే కష్టపడ్డారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఇదిలా ఉండగానే కడియం శ్రీహరిపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో చర్చ మొదలైంది త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది ఈ నేపథ్యంలో కడియం పేరు తెరపైకి వచ్చింది రేవంత్ కేబినెట్ లోకి కడియం వెళ్తారని అంటున్నారు ఓ వైపు పొలిటికల్ గా సీనియర్ నేత గతంలో తనతో పాటు కలిసి పనిచేసిన సహజచరుడు ఎస్సీ సామాజిక వర్గం నుంచి బలమైన నేత అంతేకాదు జిల్లాలో తన శత్రువైన ఎర్రబెల్లితో వైరం ఇలా అన్ని కోణాల్లో పరిశీలించిన రేవంత్ రెడ్డి కడియంకు మంత్రి పదవి ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేస్తున్నారట పార్లమెంట్ ఎన్నికల సమయంలో వరంగల్ పర్యటనలో కూడా రేవంత్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలను కాకుండా కడియం ను పొగడతలతో అందలమెక్కించారు ఆయన రాజకీయ అనుభవం తమ పాలనకు ఎంతో తోడ్పాటును అందిస్తుందని అందుకే కడియం మంచి పదవులు ఇస్తామని రేవంత్ రెడ్డి వైదికపైనే చెప్పారు అయితే పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి రిజల్ట్ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టాక్ నడుస్తుంది ఈ క్రమంలోనే కడియం పేరు తెరపైకి వచ్చింది మరోవైపు కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వచ్చే ముందే అనేక డిమాండ్లతో వచ్చారనే టాక్ ఉంది రేవంత్ రెడ్డినే స్వయంగా తాను పిలిస్తేనే కడియం వచ్చారని చెప్పారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి క్లోజ్ కోటరీ లిస్టులో కడియం కూడా చేరిపోయారు ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకరు సీతక్క కాగా మరొకరు కొండా సురేఖ ఇద్దరు మహిళలే ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు కాబట్టి కడియం సియర్కి మంత్రి పదవి దక్కదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అంతేకాదు కడియంకు మంత్రి పదవి ఇస్తే ఎవరికి చెక్ పెడతారనే టాక్ కూడా మొదలైంది అయితే ఇటీవలే టీపీసీసీ పదవిని భర్తీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది కాంగ్రెస్ అధిష్టానం ఈ నేపథ్యంలో సీతక్క పేరు వినిపించింది సీతక్కను పిసిసి చీఫ్ ను చేస్తా వార్త కొడుతుంది ఇది అయితే కడియంకు మంత్రి పదవి గ్యారంటీ అని అంటున్నారు లేకపోతే కొండాసురేఖకు చెక్ పెట్టే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం మంత్రి కొండాసురేఖకు రేవంత్ కు సన్నిహితులు అయిన రేవరు ప్రకాష్ సీతక్కల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది దీంతో ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డిపై ఇండైరెక్ట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు కొండాసురేఖ ఇవేమీ కుదరకపోయినా కడియంకు మంత్రి పదవి ఇస్తారనే టాక్ కూడా ఉంది ముచ్చటగా వరంగల్లో ముగ్గురు మంత్రులు ఉంటారని అంటున్నారు ఇన్ని ఈక్వేషన్ల నడుమ కడియం శ్రీహరికి మంత్రి పదవి దక్కుతుందో లేదో చూడాలి